వన్ బై వన్ తీసుకుని వెళ్ళిపోతుంది సార్. లారీలో ఒక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కే శ్రీనివాసరావు గారు 2020 డిసెంబర్ నెలలో ఒక కేసు రిజిస్టర్ చేశారు. క్రైమ్ నెంబర్ 538/2020 అండ్ సెక్షన్ 498A 324 అండ్ 34 ఆఫ్ గౌరీ ప్రోహిబిషన్ యాక్ట్. ఈ కేసులో రిజిస్టర్ చేసిన తర్వాత అందులోని వైకుంఠరావు ఉద్దేపల్లి వైకుంఠరావు అనే ఆసామి అలాగే మరికొందరు ఎక్స్క్యూటివ్గా టైప్ చేయడం జరిగింది. కంప్లైంట్ వచ్చిన మేము తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ఉద్దేపల్లి వైకుంఠరావు గారిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నాం, చెప్పడం చేస్తున్నారు, అతన్ని అరెస్ట్ చేస్తామని లేదా పార్టీ వారిని నోటీస్ ఇస్తామని, అలాగే మీ అతని తాలూకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని 76 నుంచి పేరు తొలగించాలంటే మంచి అవుతుందని ఫార్మల్స్ ఉంటాయని ఇట్లా 100 రూపాయల 10,000 అడిగారు. 10,000 అడిగిన తర్వాత ఇది బతి మారితే 7,000 రూపాయలు కొనుక్కున్నారు. 7,000 రూపాయలు తెచ్చేయాలి. అంతే కూడా ఇష్టం లేనటువంటి ముద్దేపల్లి వైకుంఠరావు అనే ఆసామి ఏసీబీ విశాఖపట్నం వారి వద్ద సంప్రదించి చెప్పడం జరిగింది. దాని మీద మేము వెరిఫై చేసుకున్నాం. వెరిఫై చేసుకున్న మీద నిన్న సాయంత్రం వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చారండి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము నమోదు చేసుకుని డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ గారిని పట్టుకోవడం జరిగింది. ఎస్ఐ గారి మీద కేసు నమోదు చేశాం. మేము ఏసీబీ కోర్టులో వాదన పరుస్తాం. అదేవిధంగా కేసుకి సంబంధిత డాక్యుమెంట్లు అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఆర్లో వెరిఫై చేస్తాం.